శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ టు టవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గ్రహణ సమయంలో పాటించవలసిన ఏంటి అలాగే గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భవతిని తీసుకోవాల్సిన తొమ్మిది జాగ్రత్తల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనకి గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అయితే ఆ గ్రహణ సమయంలో అందరూ కూడా తప్పకుండా కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది మరి ముఖ్యంగా గర్భవతులైతే కొన్ని జాగ్రత్తలని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు మరి ఆ విషయాలేంటి ఇప్పుడు తెలుసుకుందామండి గర్భం దార్చడం అనేది మహిళ జీవితంలో మర్చిపోలేని దశ ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి మరో జన్మ లాంటిది వేరొకరికి జన్మనిస్తూ మళ్ళీ పుడుతుంది మహిళ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని స్త్రీకి ఒక్కరికే ఇచ్చారు ఆ భగవంతుడు మరి ఈ దశలో ఈ తొమ్మిది నెలల పాటు శిశువును కడుపులో కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి పూర్వకాలం నుంచి గ్రహణం గర్భిణికి ప్రమాదమని ప్రజలు నమ్ముతూ ఉంటారు అసలు గ్రహణానికి గర్భిణీకి ఉన్న సంబంధం ఏమిటి గ్రహణం వల్ల గర్భిణికి నిజంగా అంత ప్రమాదం ఉందా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి అందులో మొదటిది గ్రహణం ఏదైనా సరే ఆ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంటితో ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకూడదు ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి బయటికి రాకపోవటమే మంచిది అలా బయటికి వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవటమే మంచిది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కిరణాలు ఇంటి లోపలికి పడకుండా కర్టన్స్ తోటి కవర్ చేసుకుని ఉండాలి రెండవది గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణానికి ముందు గ్రహణం పూర్తయిన తరువాత పట్టు విడుపు స్నానాలు అనేవి చేయాలి అలా చేయటం వలన విషపూరితమైన సూర్యకిరణాల ప్రభావం ఏమైనా ఉంటే పూర్తిగా అది తొలగిపోతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలే కాకుండా అందరూ కూడా పట్టు విడుపు స్నానం అనేది తప్పనిసరిగా చేస్తే చాలా ఉత్తమం మూడవది అందరూ కూడా తప్పనిసరిగా గ్రహణ సమయానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి అంటే గ్రహణం మొదలయ్యే సమయానికి మనం తీసుకున్న ఆహారం అనేది పూర్తిగా అరిగిపోయి ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే గ్రహణ సమయంలో అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారంతో పాటు నీటిని కూడా తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు అయితే అంత సమయం పాటు గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండటం మంచిది కాదు కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పండ్లను ద్రవపదార్థాలని తీసుకోవచ్చు అలా చేయటం వల్ల తల్లికి బిడ్డకి ఏమీ ప్రమాదమైతే ఉండదు అని చెప్తూ ఉంటారు నాలుగవది గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణ సమయంలో పదునైన వస్తువులకి దూరంగా ఉండాలి అంటే ఆ సమయంలో కూరగాయలు పండ్లు లాంటివి తరగటం చేయకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లలు పెదవులు చీలి పుడతారు అని నమ్ముతూ ఉంటారు ఐదవది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి ముఖ్యంగా గుండు పిన్నులు హెయిర్ పిన్నులు పిన్నీసులు ఇలాంటి లోహపు వస్తువులకి దూరంగా ఉంటే మంచిది ఇంకా ఆరవది గ్రహణ సమయంలో మహిళలు నిద్రపోకూడదు అని చెప్తూ ఉంటారు మొదటి నెల నుంచి ఏడవ నెలలోపు గర్భిణీ స్త్రీలైతే మంచం మీదనే పడుకుని ఉండాలి అస్సలు కదలకుండా ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలోనే బేబీ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు అని నిద్రపోకూడదు ఏదైనా స్వామివారి లేదా అమ్మవారి మంత్రాలను చదువుకుంటూ లేదా వింటూ ప్రశాంతంగా పడుకోవాలి ఏడవది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తే వాళ్ల వెంట గరికను తులసి దళాలను తీసుకువెళ్తే మంచిది అలాగే గర్భం చుట్టూ గంధం తులసి ఆకుల మిశ్రమాన్ని కప్పి ఉంచాల్సి ఉంటుంది అప్పుడు గ్రహణ ప్రభావం అంతగా ఉండదు ఎనిమిదవది గ్రహణం పట్టడానికి ముందుగానే మంచినీటి బిందెలపైన ఉరగాయ పచ్చళ్ళపైన పెరుగు ఇలా ఏవైనా వండిన ఆహార పదార్థాలు ఉన్నట్లయితే వాటి మీద తప్పనిసరిగా దర్బను కానీ గరికని కానీ లేదా తులసి ఆకులను వేసి ఉంచితే మంచిది అలా చేయటం వల్ల కిరణాల ప్రభావం వాటి మీద ఉండదు తొమ్మిదవది గ్రహణం పూర్తయిన తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలా చేయలేని వారు ఇంటిని గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ దర్బలతో ఇల్లంతా కూడా చల్లుకోవాలి అలా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి ఆహార పదార్థాలపై మంచినీళ్ళ బిందులపై వేసిన దర్బల్ని తీసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి చివరిగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు భయపడకూడదు ఆ సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏదైనా సంగీతం వినటం మంచి పుస్తకాలను చదువుకోవటం లేదా ఏదైనా మంత్రజపం చేసుకోవటం చాలా మంచిది అందరూ కూడా గ్రహణ సమయంలో మంత్రజపం చేయటం వలన దానివల్ల వచ్చే ఫలితం మామూలుగా చేసినప్పుడు కన్నా కూడా రెట్టింపు ఫలితం ఇస్తుందట ఇంకొక విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీని రెస్ట్ తీసుకోమన్నారు కదా అని చెప్పి అదే పనిగా చేతిలో సెల్ ఫోన్ ఉంచుకొని చూస్తూ ఉండకండి సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా అంత మంచిది కాదండి కాబట్టి సెల్ ఫోన్ని కొంచెం దూరంగా పెట్టుకుని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కొంతమంది అనుకోవచ్చండి ఇవన్నీ మూఢనమ్మకాలు ఎందుకు ఇవన్నీ చెప్పి ఇలా భయపెడుతున్నారు అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే ఒకటండి ఈ నియమాలన్నీ ఈ జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు మనం కొత్తగా సృష్టించినవి కాదండి మన పూర్వీకులు చెప్పినవి ఆ రోజుల్లో వారు పాటించి మన పెద్దవారికి చెప్తే వారు మనకి చెప్పినవేనండి కాబట్టి మీకు నమ్మకం ఉంటే పాటించండి లేదంటే వదిలేసేయచ్చండి ఆ గ్రహణ సమయం కొంతసేపు మనం బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండే రెస్ట్ తీసుకోవటం వల్ల మనకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదండి ఇవ్వండి ఇవాంటి వీడియోలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగచ్చండి తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయాన్ని మరికొంతమందికి తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్